నేను కోరుకుంటుంది ఏ రోజున్నా సరే మీరు నేను మాయావతి గారి దగ్గరికి ఆవిడ నన్ను పిలిపిస్తే ఆవిడలో నాకు ఒక బెహెంజీ కాదు ఒక అక్క కనిపిస్తా ఒక తల్లి కనిపించింది నాకు మాయావతి గారు అంటే ఎంత ప్రేమ అనురాగంతో సమాజం బాగుండాలి ఆవిడ ఎక్కువ మాట్లాడరు అందరిలాగా మీకు అవి ఇచ్చేస్తాను ఇవి ఇచ్చేస్తాను నేను చెప్పరు అని చేసేస్తారు ఇన్ని సంవత్సరాలు ఆవిడ తెలంగాణకు వచ్చారు తెలంగాణలో కూడా మనల్ని సాటిస్ఫై చేయడానికి ఇక్కడ ఏపీ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తామని చెప్పి అక్కడ ఇస్తామని చెప్పలేదు అక్కడ మీకు వేరే సమస్యల మీద అండగా నిలబడతామని చెప్పారు కానీ ఆంధ్రప్రదేశ్కి బీఎస్పీతో ఉన్న ప్రభుత్వం కేంద్రంలో వస్తే మనకి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తామని చెప్పి చాలా బలంగా చెప్పారు ఆవిడ ఆవిడ మాట్లాడే వ్యక్తి కాదు చేతల వ్యక్తి అందుకే నా తల్లిని నేను మనస్ఫూర్తిగా నమ్మాను ఆవిడ నాకు బెహెంజీ కాదు ఆవిడ నాకు మాతృమూర్తి నేను ఎందుకు కాళ్ళ పాదాలకు నమస్కారం చేస్తానంటే మీకు అర్థం చేసుకోవడానికి ఒక ఆడపడుచు చిన్నపాటి మన వార్డు కౌన్సిలర్గా రావాలంటే నేను ఇబ్బందులు పడాలి అలాంటిది యూపీ లాంటి ప్రాంతంలో వీధికో గుండా ఉండే ప్రాంతంలో ఒక వెనకబడిన వర్గాలకు చెందిన ఆడపడుచు నెమ్మదిగా నడిచి నలిగి 4 సార్లు ముఖ్యమంత్రి అయితే మరి అలాంటి ఆడపడుచుకి అలాంటి తల్లి కాకపోతే ఇంకెవరికి దండం పెడతాం అందుకే తల్లికి మనస్ఫూర్తిగా పాదాభివందనాలు చేస్తాను నేను కేసీఆర్ గారు ఇప్పుడు దళితుణ్ణి ఎంటైర్ తెలంగాణ వచ్చింది మనం చీకొట్టుకోవడానికి దళితుణ్ణి తెలంగాణకి ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి ఆ రోజున అందరూ ఏం మాట్లాడలేకుండా ఎదురు తిరగకూడదని అందరం భరించాం కానీ దళితుడిని ముఖ్యమంత్రిని చేయలేకపోయి తెలంగాణ నాకు కానీ మనం కోరుకుంటుంది మాయావతి గారిని దేశ ప్రధానమంత్రి చేయాలని కోరుకుంటున్నాం అది మనం కోరుకుంటున్నాం మరి జగన్మోహన్ రెడ్డి గారు కోరుకోగలరా మరి మాట జగన్మోహన్ రెడ్డి గారికి మనసులో ఉంటుందా ఈ మాట మీరు నమ్ముతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మాయావతి ప్రధానమంత్రి కావాలని కోరుకుంటారా మనం కోరుకుంటాం అది వాళ్ళకి మనకి తేడా ఏ దళితునైతే ముఖ్యమంత్రి చేయలేదో ఆయనకి వెళ్ళి కేసీఆర్ గారితో అండగా ఉంటారు ఆయన అంటే మన స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తారంటే ఆయన ఇస్తే ఒప్పుకుంటారంట దళితులకి గౌరవం ఇవ్వరు మీరు వైసీపీ నాయకులు ఇళ్ల ముందు వెళ్తారంటే చెప్పులు తీసుకెళ్ళాలి ఈ రోజుకి ఇంకా మామూలు కులాలు వెళ్ళాలి అలాంటి దళితులు మీరు చెప్పులు తీసుకుని వెళ్ళాలంటే మనకి ఎక్కడ మనం మీరు ఇక్కడ కూర్చొని బుగ్గల్ని మీరు గడ్డాలని మిడితే మీకు దళితులు గౌరవం ఇచ్చినట్టు కాదు గుర్తు చేసుకోండి దళితులకి నిజమైన గౌరవం ఇవ్వాలంటే మాయావతి గారిని ప్రధానమంత్రిగా చూడాలి అది నా ఆకాంక్ష అంతేగాని మీరు కూర్చోబెట్టి ఇలాంటి డ్రామా బాజేయల్ని చేస్తే మేము నమ్మే వ్యక్తులుగా